Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త కేంద్ర ప్రభుత్వంలో జగన్ పాత్ర ఇదేనా? దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ కూటమి భావిస్తూ ఉండగా, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం చిన్నాభిన్నం అయిపోతుందంటూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తూ ఓట్లు అడుగుతోంది. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. అవును, దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే 5 విడతల పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో ఓటింగ్ సరళి చూసిన ఇండియా కూటమి నేతలు ఈసారి ఖచ్చితంగా తమకు అనుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. మరోపక్క పైకి 400 కన్ఫామ్ అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నా, వాస్తవాలు మాత్రం అందుకు అనుకూలంగా లేవని అంటున్నారు. బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా 200 ఎన్డీఏ మిత్రులతో కలిపిస్తే మరో 50 దాకా వచ్చి ఆగిపోతుందనే విశ్లేషణ ఒకటి తెరపైకి వచ్చింది. అంటే 272 మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయాలంటే బయట నుంచి ఖచ్చితంగా 20-25 మంది ఎంపీల మద్దతు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా 3 పార్టీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి దేశంలో సుమారు అన్ని పార్టీలు అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి వైపు చేరుకున్నాయి. ఒడిశాలోని బీజేడి, తెలంగాణలోని బీఆర్ఎస్, ఏపీలోని వైసీపీలు మాత్రం ఏ కూటమికి చెందకుండా ఇండివిడ్యువల్గా బరిలోకి దిగాయి. ఈ సమయంలో బీజేడీకి ఖచ్చితంగా 10 సీట్లు వస్తాయని చెబుతున్నారు. వీరు బీజేపీకి సపోర్ట్ చేస్తే 50% సేఫ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక తెలంగాణ బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఈ లోక్సభ ఎన్నికలలో వారికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై బలమైన మాటలు తెరపైకి రావడం లేదని చెబుతున్నారు. మరోపక్క ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం వస్తే వారికి కనీసం 15 తక్కువ కాకుండా ఎంపీ సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ అవసరం పడే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. అంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేంద్రంలో మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో, ఒకవేళ కేంద్రంలో బీజేపీకి ఖచ్చితంగా వైసీపీ సహాయ సహకారాలు అవసరమైన పరిస్థితులలో ఏపీకి అవసరమైన కొన్ని కండిషన్స్ను తెరపైకి తెచ్చి ఆ మేరకు జగన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అప్పుడు కేంద్రంలోని ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉంటారా? వైసీపీ మద్దతు ఇచ్చిన పార్టీలో టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొనసాగితే అందుకు జగన్ అంగీకరిస్తారా? అది ప్రాక్టికల్గా జరిగే పనేనా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే జగన్ మాత్రం బయట నుంచి మద్దతు ఇచ్చినా కూడా జగన్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా కొనసాగడం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.